సామాన్య ప్రజాపార్టీ సమీక్ష సమావేశంలో ఆశా వర్కర్ల స్థితిగతుల్ని పరీక్షిస్తే వారికి కనీసం మినిమం వేజెస్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. అందుకని వారికి కనీసం 6,000 నుంచి 15,000 వరకు వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చి వారిని ఆదుకోవాలని సామాన్య ప్రజాపార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. వారి సీనియారిటీని బట్టి వారిని ఏఎన్ఎంస్ కింద ప్రమోట్ చేస్తే వాళ్ళ జీవనభృతి పెరిగి ఇంకా ప్రజాసేవ బాగా చేయగలరని, వారికి ఏఎన్ఎంలుగా ప్రమోషన్ ఇవ్వాలని సామాన్య ప్రజాపార్టీ డిమాండ్ చేస్తుంది. ఆశా వర్కర్లందరికీ కూడా ఉచిత వైద్యం, వారి పిల్లలకు ఉచిత విద్య కూడా ఈ నేర్పిస్తే వాళ్ళు ఇంకా ప్రజలతో మమేకమై మంచి ఫలితాలని తీసుకురాగలరని, వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని సామాన్య ప్రజాపార్టీ ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. ఆశా వర్కర్లకు కనుక సెల్ ఫోన్లు ఇచ్చి ఆ రీఛార్జ్ కూడా ప్రభుత్వం భరిస్తే ఏ నిమిషంలో ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఆ సెల్ ఫోన్ నెంబర్ వాళ్ళు ఆ ఏరియా వాళ్ళకి ఇస్తే వాళ్ళు అక్కడికి వచ్చి వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ వాళ్ళు క్రియేట్ చేస్తారని, అందుకని ఈ ప్రభుత్వం ఆ రకంగా కూడా ఆలోచించి వాళ్ళకి సెల్ ఫోన్లు ఇవ్వాలని సామాన్య ప్రజాపార్టీ విజ్ఞప్తి చేస్తుంది. 5 లక్షల బీమా పథకం కూడా అమలు చేయాలని, ఆ బీమా ఖర్చును కూడా ప్రభుత్వమే భరించి వారికి న్యాయం చేయాలని సామాన్య ప్రజాపార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఈ డిమాండ్స్ అన్నీ కనుక ఈ ప్రభుత్వం చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కర్లందరినీ కూడా ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని చేయడానికి కూడా సామాన్య ప్రజాపార్టీ సిద్ధంగా ఉందని మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను.